బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు బీసీ నాయకులు ఈ నేపథ్యంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నకరేకల్ పార్టీ ఆఫీసులో బీసీ నాయకులతో ఈ సమావేశం నిర్వహించారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీఎస్పీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుగా మాట్లాడింది బీసీల హక్కుల గురించి అని చెప్పుకొచ్చారు ఇక త్రీ ఫార్టీ ఆర్టికల్ ఆ తర్వాతే ఎస్టీలకు న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు అందుకే బీసీల హక్కుల కోసం మహిళా బిల్లు కోసం మండల కమిషన్ సిఫార్సులు కొంతైనా అమలు జరిగాయని చెప్పుకొచ్చారు అయితే దానికి కారణం చూసుకుంటే కాంచీరామ్ దేశవ్యాప్త పోరాటం చేయడం వల్లే ఇరవై ఏడు శాతం అమల్లోకి వచ్చిందన్నారు అంతేకాకుండా రిజర్వేషన్లు యాభై శాతం మించడానికి వీల్లేదని ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పునిచ్చారని గుర్తు చేశారు ఇక సుప్రీంకోర్టు తీర్పు కాదని నేడు మూడు శాతం పేదలు లేని ఓసీలకు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారన్నారు అయితే దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని చెబుతూ కారణం కూడా చెప్పారు న్యాయ వ్యవస్థలో బీసీ ఎస్సీ ఎస్టీలు లేకపోవడం వల్లే ఓసీలకు అనుగుణంగా మారిందన్నారు అయితే వారికిచ్చిన రిజర్వేషన్ల కారణంగా పూర్తిగా బీసీల అవకాశాలకు దెబ్బ కొడుతున్నాయని చెప్పారు అయితే ఐదు లక్షల ఆదాయం ఉన్నటువంటి ఓబీసీలు క్రిమిలేయర్ పరిధిలోకి రావడంతో పాటు ఎనిమిది లక్షల ఆదాయం ఉన్న ఓసీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందడం చాలా దుర్మార్గమన్నారు అయితే ఈ విషయమై బీఎస్పీ పోరాటం చేయాలని సంకల్పించిందని చెప్పుకొచ్చారు అయితే బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు గారు ఏ విధంగా అయితే ఎస్టీలకు పది శాతం పెంచారో అలాగే బీసీలకు కూడా న్యాయం చేయాలన్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల శాతం చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీల దీన పరిస్థితి అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక యూనివర్సిటీలు ఐఐటీలు త్రిబుల్ ఐటీలు ఇంకా చాలా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాని పొందలేకపోతున్నామన్నారు ఇప్పుడే ఇలా కొనసాగితే వీటిని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్లో రిజర్వేషన్లు ఇవ్వగలదా ప్రశ్నించారు ఈ ప్రకారం చూసుకుంటే హక్కులు ఒక్కొక్కటిగా కోల్పోతున్నారన్నారు కనీసం బీసీ జనగణన చేయలేకపోతున్నారు బీసీ ప్రధాని అన్నారు కేసీఆర్ ఏమో స్థానిక సంస్థలు బీసీల వాటా తగ్గిస్తున్నారన్నారు ఎస్సీ ఎస్టీ బీసీల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు అయితే ఈ మోసాన్ని పసిగట్టిన కాంచీరాం బీసీల కోసం బీఎస్పీ పార్టీని నెలకొల్పారని చెప్పుకొచ్చారు ఇక ఓట్లు మావి సీట్లు కూడా మావే అని నిరుపేద బీసీలకు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అవకాశం ఇచ్చారని కొనియాడారు కాబట్టి బీసీలు ఇప్పటికైనా ఆలోచన చేయాలని అన్ని రంగాల్లో మన వాటా మనకి కావాలని పోరాడాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా మన హక్కులు మనం కాపాడుకోవాలంటే బీసీలు బీఎస్పీలోకి రావాలని చెప్పారు అంతేకాకుండా బీసీ ఎస్సీ ఎస్టీల కోసం ఆర్ఎస్పీ తన ఉన్నతమైన ఉద్యోగాన్ని సైతం వదిలేసి పోరాడుతుందన్నారు మహాత్మా పూలే అంబేద్కర్ కాన్షిరాం బాటలో వచ్చిన ఆర్ఎస్పీ వెంట అందరం నిలబడాలని చెప్పుకొచ్చారు ఇక ఏనుగు గుర్తు కోటేసి అసెంబ్లీలోకి బీసీలు డెబ్బై మంది అడుగు పెట్టాలని అప్పుడే వాటా సాధించుకోగలమని అన్నారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జి కట్ల జగన్నాథ్ గౌడ్ జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్ నియోజకవర్గ ఇన్ఛార్జి గద్దపాటి రమేష్ నియోజకవర్గ అధ్యక్షులు పావిరాల నరసింహ యాదవ్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గొడుగు లక్ష్మీనారాయణ బీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రాందేవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జి నరేష్ తులసి సంపత్ కుమార్ రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్ తదితరులు పాల్గొన్నారు సామాజికవేత్తలతోటి విద్యార్థులతోటి ఈరోజు నకరేఖల్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బీసీలు యాభై ఆరు శాతం ఉన్నప్పటికీ వాళ్ళకి కేవలం ఇరవై ఏడు శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఇప్పటివరకు మనకి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ కూడా బీసీల యొక్క స్థితిగతుల్లో ఎలాంటి మార్పు లేదు ఎందుకంటే వాళ్ళకి చట్టసభలలో వాళ్ళకి ప్రాతినిధ్యం లేకపోవడమే దీనికి ముఖ్య కారణం అందుకనే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ అనే ఒక బృహత్తర కార్యాచరణని మేము చేపట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలలో కోటి సంతకాలు సేకరించి బీసీలలో చైతన్యం తీసుకొని రావాలని చెప్పి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది ప్రజలకు వివరించి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మత మైనారిటీలు వీళ్ళందరూ కూడా ఐకమత్యంగా మన ఓటు మనం వేసుకోవాలి మన రాజ్యాధికారం దిశగా మనం అడుగులు వేయాలనే ఒక బృహత్తర ప్రణాళికతోటి మేము ముందుకెళ్తున్నాము ఎందుకంటే కేవలము ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ బీసీ అయినప్పటికీ కనీసము బీసీల కుల జనగనం చేయడానికి కూడా ఇప్పటి వరకు ముందుకు రాకపోవడం నిజంగా మరి బీసీల మీద అంత చిత్తశుద్ధి అంత ప్రేమ ఉంటే ఇప్పటి వరకు ఎందుకు కులజనగణం చేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో కూడా బీసీలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదంటే ఇది మరి బీసీలకు ఎంతో అన్యాయం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని తీసుకొని వచ్చారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా కేవలం వాళ్ళు నిరుపేదలు రెండు నుంచి మూడు శాతం ఉన్నప్పటికీ వాళ్ళకి పది శాతం రిజర్వేషన్లు ఇస్తారు అదే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఏమో బీసీలకు ఇస్తున్నారు అంటే ఇంతకుముందు కూడా కాంచీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీని స్థాపించినప్పుడు ఓట్లు మావి సీట్లు మీవా అనే నినాదంతో అలాగే మండల కమిషన్ లాగూ కరో కుర్చీ ఖాళీ కరో అని నినాదంతో కాంచీరామ్ గారు అప్పుడు బీసీల కోసం ఢిల్లీలో నలభై రెండు రోజుల దీక్షను చేపట్టడం జరిగింది అందుమూలంగానే అప్పుడు మండల కమిషన్ నివేదికల్ని అమలు చేయడం జరిగింది ఇది బహుజన్ సమాజ్ పార్టీ యొక్క విజయం కింద మేము భావిస్తున్నాం అందుకనే ఇప్పుడు కూడా బీసీల తరపున కొట్లాడడానికి పోరాటం చేయడానికి మేము ఎప్పుడూ ముందుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం మాకు ఈ బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి బీసీ లీడర్లందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు ఏడు శాతం ఉన్నటువంటి వారికి పది శాతం రిజర్వేషన్లు రాజ్యాంగం మూడు వందల నూట మూడు ఆర్టికల్ ప్రకారం విరుద్ధం వాళ్ళు ఆర్థికంగా వెనుకబడితే వాళ్ళకి ఫైనాన్షియల్గా డబుల్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రా రాజ్య రాజ్యం మీద ఉన్నది కానీ కేవలం రిజర్వేషన్లు ఇవ్వడం సరి నిర్ణయం కాదు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్సీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దెత్తించే వరకు బీఎస్పీ పార్టీకి అండగా ఉండాలని బీ సంక్షేమ సంఘం ద్వారా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం